ప్రభుత్వాలు మారగానే పాత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోవటము, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రకమైన వైఖరి వల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని, ప్రభుత్వాల మీద విశ్వాసం సన్నగిల్లుతుందని, అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని కూడా తన ఒక తీర్పులో జడ్జిమెంట్ రాస్తూ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు వ్యాఖ్యానించారు. ధర్మాసనం కూడా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మారగానే వాగ్దానాలు గాలికి వదిలేయటం పద్ధతి కాదు, ప్రభుత్వాలు మాట నిలుపుకోవాలి. ఈ సందర్భంగా ఎన్వి రమణ గారు చెప్పిన మాట సందర్భంగా మనకు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తానని పార్లమెంటు సాక్ష్యంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆ హామీ గాలికి వదిలేశారు. తర్వాత పోలవరంకి జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని అన్ని బాధ్యతలు తీసుకుని నిర్మాణం చేపడుతున్నారు. దానికి కూడా అనేక రకమైన కొర్రీలు పెడుతున్నారు. ఈ విభజన చట్టంలో పలు మినహాయింపులు ఇచ్చి పలు హామీలకు గాలికి వదిలేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగే పబ్లిక్ ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి దానిని అమలు చేయడం కష్టమని గాని, ఖజానాకు నష్టమని గాని చెప్పి ఈ హామీలను మానకూడదని, అమలు చేయటం గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం అమలు చేయాలని కూడా జస్టిస్ ఎన్వి రమణ గారు తన జడ్జిమెంట్ లో రాశారు. అంటే ఇది నిజానికి ప్రభుత్వానికి ఒక మార్గదర్శకంగా పనిచేయాలి. కానీ ప్రభుత్వాలు అంత సున్నితంగా ఉన్నాయా అంటే సున్నితంగా లేవనే చెప్పాలి. పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కు లేనప్పుడు పార్లమెంటు గౌరవం భంగం గౌరవానికి భంగం ఏర్పడలేదా? ఖచ్చితంగా భంగం ఏర్పడింది. అలాగే ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేస్తున్నారు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎన్నికలైన తర్వాత వాటిని గాలికి వదిలేస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి భావించడం అనేది మనం సంతోషించవలసిందే. సరైన అంటే ప్రభుత్వాలు హామీలను అమలు చేయకపోతే పెట్టుబడులు పెట్టడానికి వ్యాపార వర్గాలు ముందుకు రావని, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు మాట మీద నిలకడ కలిగి ఉండాలని, మాట మీద నిలబడాలని కూడా ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. సర్వోత్కృష్టమైన సలహా చెప్పారు. ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ, మనకు సత్యహరిశ్చంద్రుడి చరిత్ర తెలుసు, ఆయన పురాణం తెలుసు. అటువంటి దేశంలో ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, సర్వోన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా మాట మీద నిలబడకుండా ఉండటం అనేది ఒక దురదృష్టకరమైన